ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, జీవులు పరిసరాలు. జీవులు స్థాయి జీవావరణ శాస్త్రం, శరీరధర్మ జీవావరణ శాస్త్రం, ఫిజియలాజికల్ ఎకాలజీగా పరిగణించబడుతుంది. వివిధ జీవులు వాటి పరిసరాలలో బతకటానికి, రీప్రొడక్షన్ జరుపుకోవడానికి ఏ విధంగా అనుకూలనాలను సంతరించుకుంటాయో శరీరధర్మశాస్త్రం తెలియజేస్తుంది. భూగోళంపై జీవం కొన్ని ఆవాసాలకే పరిమితం కాకుండా తీవ్రంగానూ భారీ వర్షపాత అరణ్యాలు, ధ్రువ ప్రాంతాలు, వేడినీటి ఓటలు మొదలైన ప్రదేశాలలో కూడా విస్తరించి ఉంది. మన పేగు కూడా వందలాది సూక్ష్మజీవుల విశిష్ట ఆవాసంగా పేర్కొనబడింది. వ్యవస్థీకరణ స్థాయిలు, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. జీవావరణ శాస్త్రం ప్రధానంగా నాలుగు జీవ వ్యవస్థీకరణ అంశాలను వివరిస్తోంది. అవి జీవులు, జనాభాలు, సమాజాలు, జీవమండలాలు. జీవావరణ క్రమస్థాయి, ఎకోలాజికల్ హైరకీ. క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలలో క్రమంగా అమర్చడం. జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుంచి ఐసోస్పియర్ వరకు 11 స్థాయిలు ఉన్నాయి. అవి కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, సమాజం, జీవావరణ వ్యవస్థ, భూతల ప్రకృతి, జీవమండలాలు, ఎకోస్పియర్. జనాభా, పాపులేషన్. నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని పాపులేషన్ అంటారు. సమాజం, కమ్యూనిటీ. ఒక ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక, పరపోషక జాతుల సమూహమే జీవ సమాజం. వీటిలో ఒకటి లేదా కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. జీవావరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. జీవ సమాజం తరువాత స్థాయి ఎకోసిస్టమ్. దీనిలోని జీవులు ఒకవైపు తమలో తాము, మరొక వైపు ఎన్విరాన్మెంట్లోనూ అంతరచర్యలు జరుపుతుంటాయి. వీటి సరిహద్దులు నిర్దిష్టంగా కాకుండా తరచుగా మారుతూ ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి. భూతల ప్రకృతి, ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల ఎకోసిస్టమ్స్ను కలిగి ఉంటుంది. జీవమండలం, బయోమీ. ఒక విశాల ప్రాంతంలో జీవించే ప్లాంట్స్, యానిమల్స్ సమాజాన్ని బయోమీ అంటారు. దీనిలో అతి పెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జలజీవమండలాలు ఉంటాయి. జీవగోళం, బయోస్పియర్ ఆర్ ఎకోస్పియర్. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా ఎకోస్పియర్ ఆర్ బయోస్పియర్గా పేర్కొంటారు. జీవగోళంలో అన్ని రకాల బయోమీస్ ఉంటాయి. పర్యావరణం, ఎన్విరాన్మెంట్. జీవులు చుట్టూ గల జీవ, నిర్జీవ కారకాలు అన్నీ కలిసి పర్యావరణం ఏర్పడుతుంది. ఈ కారకాలు జీవులను పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. పర్యావరణంలోని ఏ కారకం జీవులపై ప్రభావం చూపుతుందో దాన్ని పర్యావరణ కారకం అంటారు. పర్యావరణ కారకాలు 3 టైప్స్. అవి ఫస్ట్ వాతావరణ కారకం, క్లైమాటిక్. సెకండ్ నైసర్గిక కారకం, టోపోగ్రాఫికల్. థర్డ్ మృత్తికా కారకం, ఎడోపిక్. ఆవాసం, మాధ్యమం, హ్యాబిటేట్ అండ్ మీడియం. జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని హ్యాబిటేట్, ఆవాసం అంటారు. ఉదాహరణకు సరస్సులు, నదులు, సముద్రాలు చేపలకు ఆవాసం. నిచే, ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్ర, ఫంక్షనల్ రోల్ను నిచే అంటారు. ఇతర జీవులకు ఆహారాన్ని, ఆశ్రమాన్ని అందించడం. ఎగ్జాంపుల్ ఎఫిడ్స్ ఎక్సెట్రా. జీవావరణ వ్యవస్థ ప్రాథమిక అంశాలు. జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక అంశాలు ఉంటాయి. జీవావరణ వ్యవస్థలోని నిర్మాణాత్మక అంశాలు 2 టైప్స్. అవి నిర్జీవ, జీవ కారకాలు. లైట్, కాంతి. సన్ నుంచి వెలువడే లైట్ వల్లనే ఎర్త్ మీద జీవకోటి బ్రతకగలుగుతోంది. సన్లైట్ సమక్షంలోనే ప్లాంట్ కింగ్డమ్లో ఫోటోసింథసిస్ ద్వారా ఆహారోత్పత్తి జరుగుతుంది. అత్యంత ఎత్తుగా, కొమ్మలు బాగా విస్తరించి ఉండే పెద్ద వృక్షాలు నిరంతరం తమ నీడ వల్ల తక్కువ కాంతిని కిందికి ప్రసరింపజేస్తాయి. జీవులపై లైట్ ప్రభావం. లైట్ జీవావరణ కారకం అవడం వల్ల దీని ప్రభావం జీవుల జీవ దృగ్విషయాలు, చర్మవర్ణం, కదలికలు, దృష్టి ప్రక్రియలు మొదలైన చర్యలపై కనిపిస్తుంది. చర్మవర్ణంపై లైట్ ఎఫెక్ట్.
చర్మ వర్ణంపై లైట్ ప్రభావం ఉంటుంది. తక్కువ లైట్ ఇంటెన్సిటీ కలిగిన ప్రాంతాలలో అంటే గుహలలో ఉండే జీవుల చర్మవర్ణం సన్లైట్ కి గురయ్యే జీవుల చర్మవర్ణం కంటే తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గుహల్లో నివసించే ఉభయచరం ప్రోటియస్ యాంగ్యువస్ చర్మం దాదాపు వర్ణరహితంగా లేదా లేత వర్ణంలో కనిపిస్తుంది. దృష్టి పరివర్తనపై కాంతి ప్రభావం. కొన్ని జంతువులు డే టైంలో చాలా చురుకుగా ఉంటాయి. వీటిని దివాచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్ బర్డ్స్ రెప్టైల్స్. మిగిలిన జంతువులు నైట్ టైంలో చురుకుగా ఉంటాయి. వాటిని నిశాచరులు అంటారు. ఎగ్జాంపుల్ ఎత్వామ్స్ కాక్రోచ్ ఎక్సెట్రా. జంతువులపై కాంతి వ్యవధి ప్రభావం. ఒక రోజులో లభించే లైట్ టైంని కాంతి వ్యవధి ఫోటో పీరియడ్ అంటారు. లైట్ వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలను కాంతి కాల వ్యవధి అంటారు. ఉష్ణోగ్రత టెంపరేచర్ వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణం టెంపరేచర్. ఎత్తుకుపోయే కొలది టెంపరేచర్లో వ్యత్యాసాలు ఉంటాయి. పర్వత శిఖరాలపైకి వెళ్ళినప్పుడు క్రమేణా టెంపరేచర్ తగ్గుతుంది. జనాభా అంతరచర్యలు పాపులేషన్ ఇంటిగ్రేషన్. ఏ జాతి జీవులకైనా కనీస అవసరాల మేరకు మరొక జాతి జీవులు ఆహారంగా కావాలి. స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే వృక్షజాతులైనా ఒంటరిగా మనుగడ సాగించలేవు. మృతికలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయటానికి సూక్ష్మజీవులు అవసరమవుతాయి. అకర్బన పోషక పదార్థాలు శరీరంలోకి శోషించబడతాయి. యానిమల్స్ లేకుండా ప్లాంట్స్ ఏ విధంగా పాలినేషన్ని నిర్వహిస్తాయి? ప్రకృతిలో ప్లాంట్స్ యానిమల్స్ సూక్ష్మజీవులు వేరువేరుగా జీవించలేవు. జాతుల మధ్య అంతరచర్యలు. జాతుల మధ్య అంతరచర్యలు రెండు విజాతి జనాభాల అంతరచర్యల నుంచి ప్రారంభమవుతాయి. అంతరచర్యలు లాభదాయకంగా హానికరంగా లేదా తటస్థంగా లేకుండా ఒక జాతి జీవులకు లేదా రెండు జాతులకు ఉంటాయి. పరభక్షకత్వం ప్రిడేషన్ ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణను పంపకం చేసే మార్గమే కాకుండా పరభక్షి ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తుంది. ఆహార జీవుల జనాభాను నియంత్రణలో ఉంచుతాయి. పరభక్షి లేని సమయంలో ఆహార జీవులు అధిక జనాభా సాంద్రతకు చేరుకోవడం వల్ల జీవావరణ వ్యవస్థలో అస్థిరత్వం వస్తుంది. పోటీతత్వం కాంపిటీషన్ ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం. బలమైన జాతుల మనుగడ గురించి డార్విన్ చెప్పినప్పుడే అంటే అతడు ప్రకృతి ఎంపికతో పాటు జీవ పరిణామంలో జాత్యాంతర పోటీ ఒక శక్తివంతమైన ప్రభావం అని చెప్పాడు. సహభోజకత్వం కొమెన్సేలిజం వీటి అంతరచర్యలలో ఒక జాతి జీవులు లబ్ధి పొందుతాయి. రెండో జాతి జీవులు లాభం లేదా హాని పొందకపోవచ్చు. తిమింగలం వీపుపై ఉండే బార్నికల్స్ లబ్ధి పొందుతాయి, కానీ తిమింగలం ఎలాంటి లబ్ధి పొందదు. అన్యోన్యాశ్రయ సహజీవనం మ్యూటిలిజం మొక్క జంతువుల అంతర్చర్యలు తరచూ అన్యోన్యాశ్రయ సహజీవనకారుల సహజీవనాన్ని కలిగి ఉంటాయి. పుష్పాలు సంబంధిత పరాగ సంపర్క నిర్వహణ జంతుజాతులు పరస్పర సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.